ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధానాంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జూలై 29వ తారీఖు సోమవారం, మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. డాక్టర్ రెడ్డీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, విప్రో, ఇన్ఫోసిస్ అన్నీ కూడా మనకి గ్రీన్లో క్లోజ్ అయినాయి. ఎటొచ్చి ఇన్ఫోసిస్ కావచ్చు, విప్రో కావచ్చు, రెండు కూడా ఐటీ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ హెవీగా పాజిటివ్గా అయితే క్లోజ్ అవ్వటం మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇండిసెస్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నిఫ్టీ బ్యాంకు అండర్ పర్ఫామ్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. స్టిల్ గ్రీన్లో ఉంది. దాని తర్వాత మెటల్స్, ఫార్మా, ఐటీ వీటిలో ఏంటంటే హెవీగా మనకేంటంటే లాంగ్ సైడ్ అంటే అప్ సైడ్ వెళ్ళటం అనేది జరిగింది. అన్నిటి మీద మనం చూస్తే ఒక సెక్టర్ కూడా నెగిటివ్లో కనిపించట్లేదు. ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. చూడగానే అన్నీ కూడా ప్రస్తుతం అయితే గ్రీన్లో కనిపిస్తున్నాయి. ఎస్ఎంపీ 500 విక్స్ అంటే యుఎస్కి సంబంధించిన 500 బెంచ్ మార్క్ విక్స్ అయితే కూల్ ఆఫ్ అయింది. సో యుఎస్ మార్కెట్ స్టేబుల్ అయినాయి అని చెప్పేసి ఇక్కడ అనుకోవచ్చు. రష్యా మార్కెట్ ప్రస్తుతం ఏంటంటే అంటే ప్రెషర్లో కనిపిస్తున్నాయి. దాని తర్వాత లండన్, ఫ్రాన్స్, యూరోప్ డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ముఖ్యంగా అయితే 186 పాయింట్స్ పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. జర్మన్, యుఎస్ 500 అగైన్ ఏంటంటే 28 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయి ట్రేడ్ అవుతుంది. హాంకాంగ్, సౌత్ కొరియా, ఏషియా మార్కెట్, జపాన్ ముఖ్యంగా 2.65% గ్రీన్లో ఉన్నాయి. మొత్తం మీద ఒక రష్యాని మినహాయిస్తే గ్లోబల్గా పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే పెద్దగా చెప్పుకోదగ్గ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. కొన్ని స్టాక్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో నుంచి మనం చూసినట్లయితే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. దాంట్లో ఏసీసీ, కాల్పాల్, బీఈఎల్, హిందూ పెట్రో అనేది కనిపిస్తుంది. సో ఇవి లైవ్ మార్కెట్లో కన్నా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసినాయి అంటే ఒక పర్టికులర్ స్టాక్స్లో మనం వొలటైలిటీ అనేది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ ప్రస్తుతానికి ఏంటంటే పాత కాంట్రాక్ట్స్ అనేది ఎక్స్పైర్ అయిపోయినాయి. మనం ఆగస్ట్ కాంట్రాక్ట్స్లోకి ఎంటర్ అయ్యాం. అందుకని ఇక్కడ ఎటువంటి స్టాక్ కూడా ఏంటంటే బ్యాన్ లిస్టులో అయితే కనిపించట్లేదు. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్లో శ్రీరామ్ ఫైనాన్స్, దివీ స్లాబ్ ఏంటంటే మోర్ దెన్ 5% అనేది స్ట్రాంగ్ క్లోజింగ్ ఇవ్వగా, టాప్ లూజర్స్లో ఓఎన్జీసీ, టాటా కన్స్యూమర్స్, బ్రిటానియా కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి. అది కూడా లైట్గా ఒక 3 స్టాక్స్ మాత్రం నెగిటివ్లో క్లోజ్ అయినాయి. ఇక ఫ్యూచర్స్ బిల్డప్ బేస్ చేసుకొని టాప్ సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ జరుగుతున్న స్టాక్స్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఎంఫసిస్, పిఈఎల్, సిప్లా, ఐడియా, ఇండస్ టవర్స్ అనేది కనిపిస్తుంది. పిఈఎల్ ఏంటంటే కొంచెం అండర్ వాల్యూడ్ స్టాక్, సో కొంచెం ట్రెండ్ రివర్స్కి సిద్ధంగా ఉంది. ఒక పర్టికులర్ స్టాక్ అనేది కొద్దిగా వాచ్ చేయొచ్చు. అండ్ టాప్ సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ దేంట్లో జరుగుతుందంటే విప్రో, బాలకృష్ణ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, ఎంఎండ్ఎం, ఏషియన్ పెయింట్లో కనిపిస్తుంది. ఇక ఈ చార్ట్ మనం అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఇక్కడ చూడండి మనకి ఏమైందంటే ఈ యొక్క పర్టికులర్ డేలో షార్ట్ బిల్డప్ అని చెప్పేసి చూపించింది ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం. ఓకే, ఎనీహౌ ప్రైస్ యాక్షన్ అనేది అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడ రిజెక్షన్ జరిగింది. దాని తర్వాత డోజీ, దాని తర్వాత డోజీ, అక్కడ నుంచి కూడా మళ్ళీ ఏమైందంటే షార్ట్ కవరింగ్ అనేది జరిగింది. సో దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే మార్కెట్ ఎప్పుడైతే డిప్ అనేది జరిగిందో ఇమీడియట్గా బాయర్స్ అనేవాళ్ళు మార్కెట్లో యాక్టివేట్ అవుతున్నారని చెప్పేసి ఈ మధ్య ప్రైస్ యాక్షన్ అనేది చెప్తుంది. చూడండి, ఇక్కడ స్ట్రాంగ్ డిప్ వచ్చింది, మళ్ళీ బాయర్స్ వచ్చారు. స్ట్రాంగ్ డిప్ వచ్చింది, బాయర్స్ వచ్చారు. కొద్దిగా డిప్ వచ్చింది, బాయర్స్ వచ్చారు. ఇక్కడ స్ట్రాంగ్ డిప్ అనేది వచ్చింది కిందకి, అక్కడి నుంచి కూడా బాయర్స్ వెరీ అగ్రెసివ్గా పార్టిసిపేట్ అయితే చేస్తున్నారు. ఇక టోటల్గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ని బట్టి లాంగ్ సైడు 79% బిల్డప్ అనేది కనిపిస్తుంది. షార్ట్ సైడు 7.73% కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ కానీ నో చేంజ్ కానీ కనిపించట్లేదు. సిగ్నిఫికెంట్ లాంగ్స్ వచ్చేసరికి మనకి 12.7% అనేది కనిపిస్తూ ఉంది. ఇక పార్టిసిపెంట్స్ యొక్క డేటా అనేది మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎఫ్ఐఎస్ ఈ మధ్యకాలంలో కంటిన్యూస్గా బుల్లిష్గా ఉంటున్నారు. ఇండెక్స్ ఫీచర్స్ లాంగ్ బై చేస్తున్నారు, స్టాక్ ఫీచర్స్ లాంగ్ తీసుకున్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ ఇండెసిషన్లో ఉన్నారని కూడా వోల్టైల్గా ఉందని చెప్పేసి చెప్తూ ఉంది. స్టాక్స్ వచ్చేసరికి మీడియం బుల్లిష్ ఉంది. చూడండి ఎఫ్ఐఎస్ డేటా మొత్తం మనం చూసుకున్నట్టయితే ఓకే అన్నిట్లో కూడా వీళ్ళు ఏంటంటే బుల్లిష్ పొజిషన్స్ ఉన్నట్టు డేటా చెప్తూ ఉంది. ఇక ప్రొపరేటరీ లెవెల్లో మనం చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఆప్షన్స్లో మాత్రం వీళ్ళు బుల్లిష్గా ఉన్నట్టు డేటా చెప్తూ ఉంది. ఇక క్లయింట్ లెవెల్లో వీళ్ళన్నింటిలో కూడా ఏంటంటే కొద్దిగా బేరిష్ పొజిషన్స్ క్రియేట్ చేశారు. డిఐఎస్ కూడా బేరిష్ పొజిషన్స్ అయితే క్రియేట్ చేశారు ఒక స్టాక్లో మినహాయించి. ఎఫ్ఐఎస్ విషయానికి వస్తే స్టాక్స్లో 2546 కోట్లు బై చేశారు. డిఐఎస్ విషయానికి వస్తే వీళ్ళు కూడా 2774 కోట్లు
క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక ముఖ్యంగా మనకి నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే మంచి బుల్లిష్ క్యాండిల్ అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి మనం టెంపరీగా ఒక ప్రాఫిట్ బుకింగ్ జోన్ అయితే 24,850 దగ్గర కనిపిస్తుంది. ఎనీహో ఒకసారి పివోట్స్ అనేది చెక్ చేద్దాం. మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ R5 కనిపిస్తుంది. 24,973 అనేది ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్. మనం వాచ్ చేయాల్సిన ఇమీడియట్ సపోర్టు 24,699, అంటే రఫ్గా 24,700 అని చెప్పేసి చెప్పుకోవచ్చు నిఫ్టీలో. ఇక బ్యాంక్ నిఫ్టీలో మనం చూస్తే కొద్దిగా అండర్ పర్ఫామ్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ డైలీ టైం ఫ్రేమ్లో చాలా అగ్రెసివ్గా రికవరీ అయితే జరిగింది. ఫస్ట్ డోజీ ఫార్మేషన్ జరిగింది, స్ట్రాంగ్గా గ్యాప్ డౌన్ అయింది, దాని తర్వాత డోజీ ఫార్మేషన్, దాని తర్వాత మళ్ళీ గ్యాప్ డౌన్ అయింది. ఈసారి ఏంటంటే స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపించింది, బట్ స్టిల్ ఏంటంటే అండర్ పర్ఫామ్ చేస్తుంది యాజ్ కంపేర్ టు నిఫ్టీ అని చెప్పేసి క్లియర్గా మనకి బ్యాంక్ నిఫ్టీ చెప్తుంది. సో ప్రస్తుతానికి మనకి ఇమీడియట్గా వాచ్ చేయాల్సిన లెవెల్ 51,522. చాలామంది 51,500 దగ్గర కొద్దిగా ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా బిల్డప్ ఉంది, కాబట్టి ఆ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక డౌన్ సైడ్ మనం మేజర్గా వాచ్ చేయాల్సింది 51,282 అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్ పివోట్ లెవెల్ అయితే కనిపిస్తుంది, అవి మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇండియా విక్స్ విషయానికి వస్తే 2.93% డ్రాప్ అయింది. డెఫినెట్గా ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది తక్కువగా ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. దీనివల్ల ఏమర్థమవుతుంది, మార్కెట్ ఒక స్టేబుల్గా ఉంది అటువంటిప్పుడే ఇండియా విక్స్ అనేది కూల్ ఆఫ్ అవుతుంటుంది అనమాట, తగ్గుతూ ఉంటుంది. మార్కెట్లో అన్సర్టనిటీ లేదా బేరిష్ సెంటిమెంట్ అనేది రైజ్ అవుతున్నప్పుడు అప్పుడేంటంటే ఇండియా విక్స్ అనేది రైజ్ అవ్వడం జరుగుతుంది. ఇక డాలర్ ఇండెక్స్ ప్రస్తుతానికి ఏంటంటే ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే బ్రేక్ డౌన్ జరిగింది, బట్ అగైన్ స్ట్రాంగ్ రికవరీ అయితే జరిగింది. సో ప్రస్తుతానికి కొద్దిగా లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్లో ఏంటంటే ఇండెసిషన్ అనేది కనిపిస్తూ ఉంది. యుఎస్ మార్కెట్ మనం చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ అప్సైడ్ ఇంపార్టెంట్ బ్రేక్అవుట్ అయితే జరిగింది. మళ్ళీ ఏంటంటే మార్కెట్ రిట్రేస్ తీసుకొని అక్కడి నుంచి కూడా పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. సో యుఎస్ మార్కెట్ మనం చూసుకుంటే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ప్రస్తుతానికి 162 పాయింట్లు పాజిటివ్గా అయితే కనిపిస్తుంది. ఇక నిఫ్టీలో మనం అనుకున్నాం కదా, డైలీ టైం ఫ్రేమ్లో మంచి ఇక్కడ చూడండి కన్సోలిడేషన్ తీసుకుంది, స్ట్రాంగ్ రికవరీ జరిగింది. ప్రస్తుతానికి మనకి ఆ ప్రీవియస్ హై స్ట్రక్చర్ దగ్గర మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక బ్యాంక్ నిఫ్టీలో అయితే మంచి రికవరీ అనేది కనిపించింది, బట్ ఎనీహా ఒకవేళ అప్ సైడ్ కానీ వెళ్ళిందంటే 51,730 అనేది ఇమీడియట్గా మనకున్న ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక గిఫ్ట్ నిఫ్టీ అగైన్ ఏంటంటే ఈరోజు గ్యాప్ అప్ అయింది. సో ప్రాబిలిటీ ఉంది మన నిఫ్టీ కూడా పైకి వెళ్ళడానికి. ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి 25,038 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. మనం ఏం చేస్తామంటే ఆగస్టు ఫ్యూచర్ అనేది ఇక్కడ యాడ్ చేసుకున్నాం ప్రీవియస్గా జూలై కాంట్రాక్ట్ని తీసేసి. సో మన ఫ్యూచర్ అనేది చూసుకున్నట్లయితే 24,915 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ దగ్గర దగ్గర ఏంటంటే మనకి 110-120 పాయింట్స్ పాజిటివ్గా అయితే కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ. మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఒక స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ. ఇక టెక్నికల్గా సమరీ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే నిఫ్టీ బ్యాంక్ అంటే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి డైలీ టైం ఫ్రేమ్లో న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తుంది. అండ్ నిఫ్టీ 50 అయితే బేస్డ్ ఆన్ ద ఆసిలేటర్ అండ్ ఇండికేటర్ స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. అయితే కొన్ని స్టాక్స్ అనేది న్యూస్లోకి రావడం అనేది జరిగింది. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ మంచి రిజల్ట్స్ ఇచ్చింది. అండ్ ఇండియా సిమెంట్, BHEL, బయోకాన్, REC, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ ఈరోజు మనం ఫోకస్ చేయొచ్చు, అంటే న్యూస్ బేస్డ్ ఫోకస్ ఇది. సో ఈ యొక్క లింక్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది టోటల్గా ప్రీ మార్కెట్ రిపోర్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.